హాయ్ హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోషి పల్లికొండ. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఏంటి చికెన్ కోడి తెచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి. సో మీతో అలా తందూరి ఎలా చేయాలి ఏంటి అనేది రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే స్కిన్ తీయించుకుని కోడి అయితే కొట్టించుకున్నాను. సో వాటికి వచ్చేసి ఘాటులు కూడా అక్కడే చెప్తే మనకి పెట్టేస్తారు. సో అక్కడక్కడ నేనైతే తీసుకున్నాను. అండ్ అలానే మ్యాగ్నెట్ చేసుకోవడం కోసం 2 స్పూన్లు కారం, అండ్ అలానే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ సాల్ట్, అండ్ అలానే 4 మిరియాలు, 1 స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 2 స్పూన్స్ గరం మసాలా, అండ్ అలానే ఫైనల్లీ కొంచెం చికెన్ మసాలా అయితే వేసాను. సో చికెన్ మసాలా వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో కొంచెం ఫుడ్ కలర్, అండ్ అలానే నిమ్మరసం యాడ్ చేశాను, 1 నిమ్మకాయ, అండ్ అలానే 1.5 గ్లాస్ అయితే నేను కర్డ్ అయితే యాడ్ చేశాను, అండ్ అలానే 4 లవంగి మొగ్గలు అయితే యాడ్ చేశాను, అండ్ అలానే కొంచెం 2 స్పూన్స్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. సో ఇవైతే మనకి సరిపోతుంది. సో చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ముందుగా ఇలా మ్యాగ్నెట్ చేసేసుకుని మనం 1-2 మినిట్స్ అయితే అలా వదిలేసి తర్వాత అయితే మనం ఫుల్గా కోడికి అనేది మ్యాగ్నెట్ చేసేసుకున్నామంటే సో మొత్తం అంతా పట్టేటట్టు అయితే మ్యాగ్నెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలానే ట్రై చేశారు లేదు కింద నుండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే. రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది. సో ఎవ్వరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అయ్యో రెస్టారెంట్కి వెళ్ళి తినలేదు అని చెప్పేసి. మనం ఇంట్లో తిన్నా కూడా రెస్టారెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది. 1/2 గంట 1/2 అవర్ అయితే మనకి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఫైనల్లీ అయితే మ్యాగ్నెట్ అయితే చేసేసాను. సో నేను 1/2 గంట అయితే పక్కన అయితే పెట్టేసాను. ఫ్రీజర్లో అయితే అవసరం లేదండి. సో ఎక్కువ ఈవినింగ్ అలా చేసుకుంటానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు అప్పటికప్పుడు చేసుకుంటాను అంటే కనుక మెత్తగా రావాలంటే మనం. సో ఫ్రిడ్జ్లో అయితే అవసరం లేదు. సో ఫైనల్లీ వేసేసాను. వేసిన 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి. సో కొంచెం అడుగు పెడుతుంది అనగా మనం అటు సైడ్కి అయితే తిప్పుకోవాలి. సో నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఇంకా అవైలబుల్గా ఉంటుంది, బట్ మంచిగా అయితే కుక్ అవ్వదు. సో ఆనియన్స్ విత్ లిమన్ పిండుకుని తింటే అబ్బా టేస్టే వేరండి. మధ్య మధ్యలో మనం ఆయిల్ పోస్తూ ఉండాలి. అలానే ఎక్కువ ఆయిల్ పోసేసుకున్న వికారం కింద వస్తుంది. సో ఇలా కొంచెం కొంచెం ఆయిల్, మనం పోసిన ఆయిల్ అందులోనే ఉంటుంది కాబట్టి అది కొంచెం కొంచెం మనం తీస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్